దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం లుకా శుభవార్త 10వ అధ్యాయము 19వ వచనం. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మన ప్రభు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం అండి. దేనికి భయపడొద్దండి, ఎవరికి భయపడొద్దండి, ఎందుకంటే మన దేవుడు మనతో కూడా ఉన్నారు. ఆయన చక్కని వాగ్దానం ఇస్తున్నారు. అదేంటంటే, ఏది మీకెంత మాత్రము హాని చేయదు, హాని చేయదు. ఆ పై లైన్లో అంటున్నాడు, శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. శత్రువైన సైతాను బలమంతటి మీద ఆయన అధికారం ఇస్తున్నానన్నాడు. ఇప్పుడు ఆ శత్రువును నీ పాదముల కింద తొక్కేటట్టుగా చేస్తానంటున్నాడు. యశాగ్రంథంలో 54వ అధ్యాయం 17వ వచనం అంటాడు, నీకు విరోధంగా రూపించబడిన ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు అన్నాడు. సంఖ్యాకాండంలో అంటాడు, యాకోబులో మంత్రం లేదు, ఇజ్రాయెల్లో శకునం లేదని. దేవుడిని నమ్ముకున్నామండి. మన దేవుడు సర్వశక్తిమంతుడండి. ఆయన మరొక మాట అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని. మన ప్రభులు వారు మనలో ఉన్నారు, మన ప్రభులు వారు మనతో ఉన్నారు. మంత్రాలు మన మీద పనిచేయవు, శకునాలు మన మీద పనిచేయవు, మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. అపవాది తలను మన కాళ్ళ కింద పాదముల కింద చితక తొక్కిస్తున్నాడు. శత్రు బలమంతటి మీద మనకు అధికారం ఇస్తున్నాడు. ఈ మాటలు తన శిష్యులకు, ప్రియమైన శిష్యులకు చెబుతూ ధైర్యంగా వెళ్ళండి, ఏది మీకెంత మాత్రము హాని చేయదు అని చెప్తున్నారు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన శిష్యులలాగా మనం ఉండగలిగితే, శిష్యుల్లాగా ఉండటం అంటే ఆయన మాట విని ఆ మాటను అనుసరిస్తే మనం ఆయనకు శిష్యులం అవుతాం అనే మాట యోహాను సువార్త 15వ అధ్యాయం మనం చదువుతాం. ఇందును బట్టి మీరు నాకు శిష్యులు అవుతారని. అంటే మనం ఆయన శిష్యులం అవ్వాలంటే ఆయన మాట విని ఆయన చెప్పినట్లుగా చేయాలి. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం మనం జీవిస్తే దేవుడు మనకు కూడా ఈ వాగ్దానం చెప్తున్నాడు, ఏది ఎంత మాత్రం మీకే హాని చేయదు. ఎందుకు చేయదంటే, అలా ఎవరైతే దేవుని మాట వింటారో వారితో కూడా ఆయన ఉంటారు, వారితో కూడా ఆయన ఉంటారు. ఆయన ఒక చోట 14వ అధ్యాయం యోహాను సువార్తలు అంటారు, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తే మీరు నా మాట గైకుంటారు, అప్పుడు నేను నా తండ్రి మీ ఇంట్లోకి వస్తాం, మీతో కూడా ఉంటాం అంటున్నారు. అంటే దేవుని మాట మనం వినేటట్టయితే, ఆయన మాట ప్రకారం జీవిస్తే, యేసుక్రీస్తు ప్రభు మన ఇంట్లో ఉంటే ఆయన ఉండగా అపవాది మనల్ని ఏం చేయగలదండి, అపవాది శక్తి మనల్ని ఏం చేయగలదండి. కనుక ఈ మాటను బట్టి ధైర్యం చేసుకోండి, దేవునికి ఇష్టలుగా జీవించండి, దేవునికి ప్రియమైన వారిగా మనం జీవిద్దాం. ఖచ్చితంగా మన మంచి దేవుడు మనతో కూడా మన ఇంట్లో ఉంటారు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతో కూడా ఉంటారు. ఏది ఎంతమాత్రము ఏ హాని మనకు చేయకుండా ఆయనే మనల్ని కాపాడుతాడు. ఈ వాగ్దానం మనందరి పట్ల నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చండి. ప్రతి క్షణం ఏదో ఒక భయం, ఏదో ఒక ఆందోళన, ఏమవుతాను అని. నీ బిడలకు ఈరోజు ఇచ్చిన గొప్ప ధైర్యాన్ని బట్టి మీకు స్తోత్రములు. మేము మిమ్మల్ని ప్రేమించి మీ మాటలను మేము అనుసరించి నడుచుకునే వారమైతే మీరు మాలో ఉంటానంటున్నారు, మాతో ఉంటానంటున్నారు. మీరు మాతో ఉంటే శత్రు మమ్మల్ని ఏం చేయగలదయ్యా, ఏది మాకే హాని చేయలేదయ్యా. కనుక మీరు మాతో ఉంటున్నందులకు మీకు కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు. వింటున్న ప్రతి ఒక్కరూ మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ మీ మాటలు నెరవేర్చేవారిగా సిద్ధపరచమని, దయచేసి వాగ్దానం ప్రతి కుటుంబంలో నెరవేర్చమని, ఈ కొద్ది మనవులు నజరుడని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో
మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. మీలో ఎవరైనా ఏదైనా సమస్యలు చెప్పి మీకోసం మేము ప్రార్థన చేయాలి అని మీకు ఆలోచన ఉంటే లైవ్ చాట్లో మీరు మీ ప్రార్థన మనవులు, ఆ మీటింగ్ జరుగుతున్న సమయంలో లైవ్ చాట్లో మీరు ఆ ప్రార్థన మనవులు తెలియపరిస్తే మీకోసం ఎంతమంది లైవ్లు ఉన్నారో అందరం ఏకీవించి ప్రార్థిస్తాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే ఆ మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.